ఏపీలో కరోనా కేసులకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ చూస్తున్నాం. ఏపీలో కరోనా కేసులు వారం రోజులుగా పెరుగుతూనే ఉన్నాయి. ఇక ఇవాళ కొత్తగా 62 కేసులు నమోదైనట్లు తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన్ లో వైద్య అధికారులు వెల్లడించారు. దీంతో ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 1525 కు చేరింది. ఇక కొత్తగా నమోదైన వాటిలో జిల్లాల వారీగా కర్నూలులో 25, కృష్ణా 12, నెల్లూరు 6, విశాఖ 4, అనంతపురం 4, కడప 4, తూర్పు గోదావరి 3, గుంటూరులో 2 చొప్పున పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏపీలో ఇప్పటివరకు కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 33, కాగా మొత్తం 441 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇక 1051 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇదిలా ఉంటే కర్నూలు జిల్లాలో కొత్తగా నమోదైన వాటితో కలిపి 436 కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. తర్వాత గుంటూరు జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 308 కి చేరినట్లు అధికారులు స్పష్టం చేశారు. ఏపీలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి. ఇవాళ ఒక్కరోజు అంటే గడిచిన 24 గంటల్లో తాజాగా 62 కొత్త కేసులు నమోదైనట్లు రీసెంట్ గా రిలీజ్ అయిన హెల్త్ బులెటిన్ లో ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలియజేశారు. పూర్తి సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రసన్న ప్రస్తుతం లైవ్ లో మనతో అందుబాటులో ఉన్నారు. ప్రసన్న, తాజాగా రిలీజ్ అయిన హెల్త్ బులెటిన్ లో జిల్లాల వారీగా చూసుకున్నా, ఓవరాల్ గా చూసుకున్నా 62 పాజిటివ్ కేసులు, అంటే కేసుల సంఖ్య అంటే నెంబర్ తగ్గినా కూడా 62 అనేది ఇప్పటికీ కూడా పెద్ద నెంబరే. కేవలం ఇవన్నీ కూడా రెడ్ జోన్ల పరిధిలోనే నమోదవుతున్నాయా, లేదా ఆరెంజ్ జోన్లలో మళ్ళీ కేసుల సంఖ్య పెరుగుతున్నట్లుగా కనిపిస్తోందా? లేటెస్ట్ అప్డేట్ ఏంటి గ్రౌండ్ లెవెల్లో? ఓవరాల్ గా కేసుల సంఖ్య 1525 చేరింది. 24 గంటల 62 కేసులు పెరిగాయి. మీరు చెప్పినట్టుగా కొన్ని రెడ్ జోన్కు సంబంధించిన కేసులు ఉన్నాయి, కొన్ని బయట నుంచి వచ్చిన కేసులు ఉన్నాయి, కొన్ని మామూలు ప్రాంతాల్లో ఉన్న కేసులు ఉన్నాయి. ఏదేమైనా గత 10 రోజులుగా యావరేజ్ 60 నుంచి 80 కేసుల వరకు ఆంధ్రప్రదేశ్లో పెరుగుతున్న పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే లాస్ట్ 10 డేస్ నుంచి 700 పైగా కేసులు నమోదయ్యాయంటే ఈ 1500 కేసుల్లో 700 కేసులు గత 10 రోజులుగా నమోదైన కేసులే. మళ్ళీ జిల్లాల వారీగా కూడా చూసుకున్నా కర్నూలు జిల్లాలో 400కు పైగా ఉన్నాయి, గుంటూరు జిల్లాలో 300కు పైగా ఉన్నాయి, కృష్ణా జిల్లాలో 250 దగ్గర ఉన్నాయి. ఈ 3 జిల్లాల్లో కలిపే 900 కేసులు ఉన్నాయి. ఓవరాల్ 1500 కేసుల్లో 900 కేసులు ఈ 3 జిల్లాల్లోనే ఉంటే మిగిలిన 600 కేసులు మిగిలిన అన్ని జిల్లాలకు కలిపి ఉన్నాయి. కాబట్టి ఈ 3 జిల్లాల్లో తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించి, కర్నూలుకు సంబంధించి సోషల్ కాంటాక్ట్ కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రైమరీ కాంటాక్ట్ స్టేజ్ కూడా దాటిపోయి సోషల్ కాంటాక్ట్, ప్రైమరీ కాంటాక్ట్ అంటే కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా వచ్చి కరోనా వచ్చిన వ్యక్తి వల్ల కుటుంబ సభ్యుల్లో వస్తే అది ప్రైమరీ కాంటాక్ట్, అది కూడా దాటిపోయి బయట వాళ్ళకి వస్తే సోషల్ కాంటాక్ట్. ఈ 3 జిల్లాల్లో ప్రధానంగా సోషల్ కాంటాక్ట్ పెరుగుతున్న పరిస్థితి కొంచెం ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. రోజు రోజుకి 60-70 కేసులు పెరగడం అంటే మరి ఇది ఎప్పటికీ ఫుల్ స్టాప్ పడుతుందని చూడాలి. 10 రోజుల యావరేజ్ మనం చూసుకుంటే కనుక 10 రోజుల క్రితం 600-700 ఉన్న కేసులు సడన్గా 10 రోజులు అయ్యేటప్పటికి 1500 కేసులు పెరిగాయి. అంటే 1520 వరకు చిల్లరగా వచ్చింది. మళ్ళీ 2-3 రోజుల్లో ఇది 3వ తారీఖు నుంచి లాక్డౌన్ ఎత్తేసి ముందు వరకు ఎన్ని కేసులు నమోదవుతాయో తర్వాత పరిస్థితి ఏంటి అనేది చూడాల్సి ఉంది. ఇప్పటికే లాక్డౌన్ ఇచ్చిన మినహాయింపులు కొన్ని ప్రాంతాల్లో అమరవుతున్నాయి. కేవలం ఆంధ్రప్రదేశ్లో ఒక విజయనగరం జిల్లా ఒకటే గ్రీన్ జోన్ పరిధిలో ఉంది, మిగిలినవన్నీ కూడా రెడ్ ఆరెంజ్ జోన్లో ఉన్నాయి. అయినప్పటికీ కూడా జనాలు బయటికి ఎక్కువగా రావటం, 6 నుంచి 9 వరకు రైతు బజార్ల దగ్గర ఇతరత్ర షాప్స్ దగ్గర కూడా జనం ఎక్కువగా గుమిగూడి ఉండటం కూడా దీనికి ఒక ప్రధాన కారణంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఇంకొక లేటెస్ట్గా ఏంటంటే వలస కూలీలు కూడా కొంతమందికి కరోనా పాజిటివ్ యూపీలో వచ్చినట్టుగా గుర్తించినట్టుగా మనకు అందిన సమాచారం ప్రకారం తెలుస్తుంది. ఒకవేళ ఈ ట్రైన్లో జర్నీలు చేయటం వల్ల వీళ్ళు ఆ ప్రాంతాల నుంచి ఆంధ్రప్రదేశ్కు చేరుకోవడం, లేకపోతే పక్క రాష్ట్రాలు ఎక్కడైనా చేరుకోవడం, ఈ ట్రావెలింగ్లో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే మెయిన్ జనాలు గుంపులు గుంపులుగా ఉండడం, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లోనే ఈ వ్యాధి ఎక్కువగా వచ్చే అవకాశం ఉండటం వల్ల ఆల్రెడీ వలస కూలీలకు కొంతమంది అటాక్ అయితే కనుక చైన్ లింక్ సిస్టమ్తో అది మరి కొంతమందికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మినహాయింపులు ఇచ్చారు కదా అని సోషల్ డిస్టెన్స్ పాటించకుండా
అయితే ప్రసన్న ఇప్పటికే ఏపీ తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో వలస కూలీలని అంటే తెలంగాణ నుంచి కానీ ఇటు తెలంగాణ సరిహద్దు రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళని కానీ ఏపీలోకి అనుమతించేందుకు అక్కడ చెక్ పోస్టుల వద్ద ఉన్న పోలీసులు నిరాకరిస్తున్నట్లుగా కూడా మన దగ్గర సమాచారం ఉంది. అంటే రాష్ట్రాల్లోకి వలస కూలీలని ఇప్పట్లో అంగీకరించే పరిస్థితులు లేవా? ఒకవేళ వాళ్ళని సరిహద్దుల్లోనే ఉంచి అక్కడే క్వారంటైన్ చేస్తారా? దీని మీద ఏపీ ఎలాంటి డిసిషన్స్ తీసుకుంటోంది? अटे वलस कूलील अड्डकने परस्थित लेकिन अंत प्रधानमंत्री वलस कूलील को सपट कृतमें केन्द्र होमशाख सहाय मंत्री किशन रेड्डी माटाड़ी आये चप्पन दाने प्रकार एक्क नोडल आफीसर्स वीलू गईडर वलस कूलील वालेवर उन्सर्न आफीसर्स संप्रदी स्टेशन को ट्रैन एक्की रात वीलू लोकल का वैच्न वाले कोई टेस्ट कंपलसरी थर्मल स्क्रीन टेस्ट का अवसरमे करोना टेस्ट यानी रे टेस्ट अन तरह वाल आया राष्ट्रो आया जिल पैधी एंटर चे अवकाश कतउट टेस्ट अंत टेस्ट चेयक अट थर्मल स्क्रीन अटे ज्वर उदो लेदाकने टेस्ट करोना पॉजिट टेस्ट रे टेस्ट लेकिन एट परस्थित आया राष्ट्र प्रभुत् अंगीक प्रसक्ति लेद मुझे चपे आंध्र प्रदेश प्रभुत्म इदे रकम परस्थित मत्स्यकार गुजरात नीचे वो आंध्र बॉर्डर को वो विजयवाड़ इट गुंटूर अट उत्तरांध्र वरक पैस्थिफी वीलर की तपन सेल्त स्क्रीनिंग परीक्षल करोना परीक्षल अभी लेते पंपत्र डा क्वारंटन की तरली डाउट्स मामूल होम क्वारंटन अंत इन इंटे एक्ड़ो चोट रे वारे दीन वाले एक्क व्याधि व्याप्ति चंदक चर्यलको अवकाश उ मन अट्ठा वलस कूलील मंदी वाल टेस्ट आया राष्ट्रे कत तल मोदल अवकाश उ ना रोजल कृतम यह रकम परस्थित अभी मल्ल रिपीट अनवसर यह जर्नील वाल కొత్త సమస్యలు తెచ్చుకోకుండా ఉండాలంటే ఎక్కడికక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు పరీక్షలు చేస్తున్నాయి. పరీక్షలు కూడా కూలీలు గాని విద్యార్థులు గాని సహకరించాలని ప్రభుత్వాలు కూడా కోరుతున్నాయి. అయితే ఈ గ్రీన్ జోన్ పరిధిలో ఏవైతే సడలింపులు ఇచ్చిందో అంటే ప్రజా రవాణా వ్యవస్థకి సంబంధించి గాని ప్రైవేట్ వాహనాలు కూడా పరిమితులకు లోబడి తిరగాలి అంటూ కూడా ఇచ్చిన కేంద్ర సడలింపులకు సంబంధించి ఏపీ గవర్నమెంట్ ఏమన్నా ఆయా ప్రాంతాల్లో ఉన్న అధికారులకు ఇంకా ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేసిందా లేదా ఇంకా అది ప్రస్తం ప్రణాళికలోనే ఉందా? ఎప్పటి నుంచి ఈ సడలింపులు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది? అంటే గ్రీన్ జోన్ లో కేవలం 50% ట్రావెలింగ్ చేసుకోవడానికి 50% బస్సులు గాని ఇతరత్ర గూడ్స్ గాని ప్రైవేట్ వెహికల్స్ గాని తిప్పుకోవడానికి అనుమతిచ్చింది. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి కేవలం విజయనగరం జిల్లా ఒకటి గ్రీన్ జోన్ పరిధిలో ఉన్న మూలాన కొన్ని డిపోల్లో అక్కడ బస్సులు తిప్పుకునే అవకాశం ఉంది. లోకల్ గా ట్రాన్స్పోర్ట్ కేవలం విజయనగరం జిల్లాలో కొంతవరకు ట్రాన్స్పోర్ట్ అది కూడా దూరం దూరంగా ఉండి తిప్పుకునే అవకాశం కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొదటి నుంచి చెప్తున్నది ఏంటంటే లాక్డౌన్ వల్ల కొన్ని రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రధానంగా వ్యవసాయ రంగం కానీ ఆహార ఉత్పత్తులకు సంబంధించి కానీ చాలా ఎఫెక్ట్ పడింది. ఇది పడకుండా ఉండాలంటే గ్రామీణ ప్రాంతాల్లో కొంత ఎలవ్ చేస్తే మంచిదని మొదట్లోనే ఒక వారం 10 రోజుల క్రితమే గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి ఆహార ఉత్పత్తులకు సంబంధించి కొన్ని గూడ్స్కు సంబంధించి ఎలవ్ చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు దాని గైడ్లైన్స్ ఇచ్చింది కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో ఒక మాల్స్ తప్ప మిగిలినవన్నీ తెరుచుకోవచ్చు అని నిబంధనలు పెట్టింది కాబట్టి ప్రభుత్వం కూడా అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దాన్ని కోఆపరేట్ మినహాయింపులు ఇవ్వడం జరిగింది. కేవలం రెడ్ జోన్ గ్రీన్ జోన్ ఆరెంజ్ జోన్ మాత్రం పగడ్బందీగా అమలు చేస్తుంది. గ్రీన్ జోన్ లో అసలు ఒక్క కేసు ఎఫెక్టెడ్ లేదు కాబట్టి విజయనగరం జిల్లా ఒకటే ఉంది, ఒక్క కేసు కూడా నమోదు అవ్వలేదు కాబట్టి 50% అక్కడ ట్రాన్స్పోర్ట్ తిరగడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రెడ్ జోన్ లో కానీ ఆరెంజ్ జోన్ లో కానీ ఆ పరిస్థితి అయితే ప్రస్తుతానికి మనకి కనిపించట్లేదు. కేవలం గ్రీన్ జోన్ అంటే విజయనగరం జిల్లా పరిధిలో తిప్పుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చిందని మనకు అర్థమవుతుంది. రైట్, థాంక్యూ ప్రసన్న.